పీఠాపురం నుంచి కోమరగిరి నేమం వెళ్ళే రోడ్డు మార్గం పూర్తిగా గుంతలు పడడంతో ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో గోర్స రైల్వే గేట్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రోడ్డు గోతులు పడి ప్రయాణికులు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తక్షణమే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కేశవరపు అప్పలరాజు, కొండేపూడి శంకర్రావు, టి కరుణరాజు, సాకా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రజలు ఈ రోడ్డును ప్రయాణించే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఈరోజు డీజిల్ పెట్రోల్ వాటి ధరలు చూస్తే ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. అంత డబ్బులు పెట్టి కొన్న ఆ డీజిల్ పెట్రోల్ ఈ రోజున ఆటో ఇంజిన్లో పోతున్నాడో తెలియలేదు, గొయ్యిలో పోతున్నాడో తెలియలేదు అన్న పరిస్థితి ఇవాళ వాహనదారులకి ఇక్కడ సమస్యగా ఏర్పడింది. ఈ రోజున అనేక సందర్భాల్లో అధికారులకు నాయకులకు ఈ రోడ్డు గురించి చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ రోడ్డు గురించి ఏ నాయకుడు కూడా ఏ అధికారులు కూడా పట్టించుకోలేదని ఈ ప్రజా సంఘాల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏమాత్రం అవగాహన లేని నాయకులు పదవి వెళ్తూ ఉన్నారు. ఇలాంటి సమస్యల మీద వాళ్ళకి అవగాహన లేక ఇలాంటి కార్యక్రమాలని వెనకబడుతూ ఉన్నాయి. వెంటనే మా ప్రజా సంఘాల విజ్ఞప్తి విని వెంటనే ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోడ్డున ఇలాగ పిఠాపురం మొదలుకొని కొమ్మనగిరి, ఆనందనగరం, గోర్స, నాగంపేట ఇలా ఈ గ్రామస్తులంతా ఈ రోడ్నే చాలా అవస్థలు పడుతూ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇబ్బందికరంగా ఉన్న ప్రజల బాధలు పట్టించకుండా ఈనాడు అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అధికారులు కోటే చెప్తున్నాం, తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే మేము దీక్షలు ఇలా ధర్నాలు కూడా చేస్తామని వెంటనే ఈ రోడ్డు పనులు నిర్మించాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.